Liger. Coming to the storyline, very simple bro. Chaiwala national champion MMA lo national champion ayyada leda, that is the move yokka main line. Chaala simple ga cheppesanu. And special appreciation for the Vijay Devarakonda garu, mee makeover ki mee hard work ki meeru chaala kashtapaddaru. But unfortunately మీరు అంత కష్టపడినా కానీ మూవీ మటుకు ఏమీ లేదండి అన్ఫార్చునేట్లీ. ఆ ఇప్పుడు చాలామంది విజయ్ దేవరకొండ హేటర్ వచ్చాడంటారేమో, అలా కామెంట్లు పెట్టద్దు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి న్యూడ్ పోస్టర్ ఆ ఫ్లవర్ బొకే పట్టుకున్నది వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటే నేను ఒక్కడనే మీకు యూఎఫ్సి ఉండిద్ది ఒక స్పోర్ట్ అనేది దాంట్లో ఇట్లాగే ఉంటారు అని పాజిటివ్గా వీడియో పెట్టాను. అప్పుడే బీభత్సంగా వైరల్ అయింది. సో నాకు ఎటువంటి నేడు లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అండ్ ఇంకా ఓవర్గా చెప్పాలంటే రౌడీస్, నాకైతే మూవీ ఏం మాత్రం నచ్చలేదన్నమాట. అండ్ యువర్ టికెట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ 100% వర్త్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ హ్యావ్ ఎన్ వండర్ఫుల్ బిర్యానీ అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీతో పోల్చుకుంటే మన వెంకటేష్ గారి గురు మూవీ బాగుంది. అది రీమేక్ చేసినా కానీ ప్రాపర్గా చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు కూడా నాకు దీంతో పోల్చుకుంటే అదే బాగా నచ్చింది. దాంతోపాటు మన మైక్ టైసన్ గారి రోల్ని జోకర్ చేశారు మ్యాన్. మీరు రివ్యూ ఎండ్ వరకు వాచ్ చేయండి, డు నాట్ మిస్ అ సింగిల్ మినిట్ ఆల్సో, సింగిల్ సెకండ్ ఆల్సో. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మనకి స్టార్టింగే మన హీరో ఇంట్రొడక్షన్, తన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదంతా చాలా బాగా చూపించారు, అంతా బాగానే ఉందన్నమాట. బట్ దాని తర్వాత నుంచి అస్సలు సోది మొదలైద్దనమాట. ఫస్ట్ హాఫ్లో మనందరం కూడా ఎంజాయ్ చేసేది రెండు మాత్రమే. ఒకటి గెటప్ సీన్ గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది, రెండోది మన హీరో ఇంట్రొడక్షన్ అంతే అనమాట. తర్వాత మొత్తం కంప్లీట్ ఇట్స్ అండ్ క్రింజ్. అసలు సాంగ్స్ ఉంటాయి భయ్యా, మొత్తం ఫస్ట్ హాఫ్ 3 సాంగ్స్ ఉంటాయి. కనీసం సాంగ్స్ అనే ప్లేస్మెంట్లో ఉంటాయా? అస్సలు లేవు. ఒకే ఒకటి పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో ఉండిద్ది. అసలు ఫస్ట్ సాంగ్ ఉండిద్ది, అసలు అది ఎందుకు ప్లే చేస్తారు తెలియదు అనమాట. రెండోది బాగానే ఉండింది. మూడోది తన తల్లి తన బాధ చెప్పుకుంటుంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత ఎమ్మటే డ్యూయట్ చేసుకుంటారు. ఏంటి అసలు నాకు ఏంటది అసలు నాకు అర్థం, కంప్లీట్లీ నాన్ సెన్స్ అనమాట. ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు సీన్స్ అనేవి ప్రాపర్గా రాసుకోలేదు, అంత మనకి ఆర్టిఫిషియల్గా ఉండిద్ది. ఓకే మన హీరో రావాలి, ఇప్పుడు ఇతన్ని లేపాలి కాబట్టి ఫైట్ పెట్టాలి, ఇప్పుడు మన లవ్ స్టోరీ ఉండాలి, ఇప్పుడు మన ఫైట్ అంటే ఒక లవ్ ఉండాలి మళ్ళీ లవ్ స్టోరీ, అంత ఆర్టిఫిషియల్గా ఉండిద్ది. సీన్స్ అనేవి అసలు ప్రాపర్గానే రాసుకోలేదు. దాంతోపాటు అసలు ఈ ఫస్ట్ హాఫ్లో మెయిన్ స్టోరీ అనమాట, మెయిన్ ప్లాట్గా అసలు వెళ్ళరు. ఈ లవ్ స్టోరీతో ఆ సోది అక్కడైన సోదంతా కలిపి అలా సాగదీస్తూ ఉంటారు. అండ్ ఇంటర్వెల్ అది కూడా ఏమీ లేదు, లవ్ ఫెయిల్యూర్. అసలు ఆ సీన్స్ అని చూసినప్పుడు కూడా మనకి ఆ సీన్స్ ఏమి కనెక్టింగ్ అవ్వు, ఏంటి ఇది లవ్ ఫెయిల్యూరా అనే క్వశ్చన్ మనకే వచ్చింది. ఓహో. అండ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదు, అంత సోద అనమాట ఆ రెండు తప్ప. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్లో కూడా అసలు ఫైట్స్ ఉంటాయి భయ్యా. మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఒక డైలాగ్ మెన్షన్ చేశారు, రెండు బుల్స్ కొట్టుకుంటే ఎలా ఉండిద్దో అలా ఉండిద్దని చెప్పేసి. నాకైతే మరి ఎక్కడ కనిపించలేదు. అంటే ఎంఎంఏ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్, అంటే ప్రాణం పోయే ఫైట్స్ అనమాట లిటరల్ అవి. కానీ అంత దారుణంగా అయితే మీరు చూపించలేదు, రెండు బుల్స్ కొట్టుకుంటే అంత పవర్ఫుల్గా అయితే మీరు ఆ ఫైట్స్ కానీ ఏమీ ప్రజెంట్ చేయలేదు. బాక్సింగ్ మూవీస్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది క్రీడ్ ఒకటి, మన గురువు ఒకటి, సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్. దాట్ వాజ్ ఎన్ మిరాకిల్ మూవీ మ్యాన్. ఇంత మంచి మూవీస్ ఉన్నప్పుడు మనకి ఇవి చూసినప్పుడు థియేటర్లో ఏముంది దీంట్లో అనే ఫీలింగ్ వస్తూ ఉండిద్ది. క్యారెక్టర్స్ అనేవి బాగుంటాయి కానీ ఆ ఫైట్ సీన్స్ అనేవి బాగా కష్టపడి గెలిచినట్టు అనిపిదన్నమాట. చాలా సింపుల్గా నేషనల్ ఛాంపియన్షిప్ కొట్టేసాడు అనిపించింది కానీ చాలా కష్టపడి గెలిచాడు అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు, అంత కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట సీన్స్ అనేవి. ఇంకా దాని తర్వాత మన మైక్ టైసన్ గారి ఎంట్రీ ఉండిద్ది, అమ్మయ్య మొత్తానికి ఏదో ఒక మ్యాజిక్ అని జరగబోతుంది క్లైమాక్స్ అనుకుంటాం. మైక్ టైసన్ గారు కొట్టే ప్రతి షాట్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, కానీ స్లో స్లోగా తన క్యారెక్టర్ని తొక్కేస్తూ కంప్లీట్లీ మైక్ టైసన్ గారిని జోకర్ చేస్తూ మన హీరోని లేపుతారనమాట. దాట్ వాస్ కంప్లీట్లీ దరిద్రమైన క్లైమాక్స్ అంతే అది. ఇంకా దరిద్రానికి దరిద్రం అంటది. అంత పెద్ద స్టార్ని మీరు తీసుకొచ్చినప్పుడు, అంత పెద్ద స్టార్ని మీరు ఒప్పించినప్పుడు సీన్స్ అనేవి ఎంత బాగా రాసుకోవాలి, కంప్లీట్లీ అనవసరం. ఇట్లాంటి రోల్కి మైక్ టైసన్ గారు అసలు పిలవటం అవసరమా? అంత కష్టపడి అనిపిస్తుంది అనమాట నాకైతే. అండ్ ఫైనల్గా చెప్పేందంటే రౌడీస్, మన పూరి గారు తన ఒరిజినల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇట్ వాజ్ అన్ అట్టర్ ఫ్లాప్ మూవీ. కార్తికేయ 2 విల్ బి లీడింగ్ September 8th or 9th, అక్కడ దాకా బాలీవుడ్లో బాక్సాఫీస్ అదే రన్ చేస్తూనే ఉండిద్ది అనమాట. సో యా, అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది బ్రాంజ్ స్టార్, కంప్లీట్లీ బ్రాంజ్ స్టార్. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే, అండ్ మన బ్యాడీ గాయ్ అసలు ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఇంకెందుకు మించి ఇంకేం చెప్పాల్సిన పని లేదు ఇంక ఈ మూవీ గురించి. అండ్ యాప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ కచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.